ఇట్లాంటి వాళ్ళనే ఉన్మాదం వైపుకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా తయారు చేయించిన బాంబులతో మచిలీపట్నంలో పేర్లు సృష్టించారు బెదవాడలో పేర్లు సృష్టించారు బెంగళూరులో పేర్లు సృష్టించారు ఒక ప్రమాదం ద్వారా బయటపడింది కానీ దాని గురించి ఎంతమంది రాయగలిగారు ఎంతవరకు ప్ర మోటివేట్ చేశారు ఇక్కడే ఇప్పుడు ఇక్కడ మతపరమైనటువంటి ఉన్మాదాన్ని సృష్టించేటువంటి వాళ్ళని అనుకూలంగా అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఈవెన్ ఎక్కడో ఎందుకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల దాకా వచ్చేసింది దరిద్రం ఆ మధ్యన కర్నూలులో పోలీస్ స్టేషన్ తగలబెట్టింది ఎవరు కర్నూలు జిల్లాలో పోలీస్ స్టేషన్ తగలబెట్టారా మన నిజామాబాద్లో జరిగినటువంటి ఘటన ఏంటి ఈ రెండు చోట్ల కూడా స్వయంగా పోలీస్ అధికారులే ప్రకటించారు అక్కడ శిక్షణ ఇస్తున్నారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు కత్తుళ్ళు కర్రలతో చంపేయడం ఎలా అనే దాని మీద శిక్షణ ఇస్తున్నారు అలాంటి శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళని విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ అధికారులు చెప్తుంటే ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఎవడు అసలు దాని మూలాలు పట్టుకున్నాడు ఎవడు ఆ అట్లా ట్రైన్ అయిన వాళ్ళందరినీ ఎక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ పెట్టారు వాళ్ళందరినీ ఏమైపోయింది అంటే ఆంధ్ర దాకా వచ్చేసింది తెలంగాణ దాకా వచ్చేసింది అయినా వార్తలు రాయట్లా మనం ఏదో పట్టుకున్నప్పుడు పోలీసులు చెప్పినప్పుడు చిన్న సింగల్ కాలం వార్తలు రాస్తున్నాం మరి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఈ దేశం చివరికి మన కొంపల్లోకి వచ్చి పేకలు కోసేదాకా కూడా మనం ఎట్లాగే కాపు కాసుకుంటూ వస్తామంటనేది ఆలోచించుకోవాలి మోడీ సర్కార్లో వచ్చిన కొన్ని చట్టాలు అదే ఇస్లామిక్ వ్యతిరేక చట్టాలు లేదంటే ఆ మధ్యన అక్రమ చొరపాటుదారులు బంగ్లాదేశులు రోహింగ్యాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారా ఆల్రెడీ ఇండియాలో వాళ్ళు వచ్చి తిష్ట వేసి కూర్చొని ఒక ప్రధాని మీదే స్కెచ్ వేశారు అంటే ఇంకా పరిస్థితి ఏంటి ఇక్కడ బేసిక్ అదే చెప్పేది ఇస్లామిక్ వ్యతిరేక చట్టం అనేటువంటిది ఎక్కడ ఉంది అసలు అని ఇప్పుడు త్రిబుల్ తలాక్ అనేటువంటి దాంట్లో వాళ్ళ దగ్గరే ఒక చట్టం ఉంది త్రిబుల్ తలాక్ ఊరకన గబక్కన వచ్చినట్టు చెప్పేయడానికి కుదరదు దానికి ఒక విధానం ఉంది ఈ ఈ నెలలో ఒకసారి చెప్తే మళ్ళీ రెండో నెలలో అదే రోజున అదే టైంకి చెప్పాలి అది కూడా పెద్దల సమక్షంలో చెప్పాలి ఆ టైంలో అమ్మాయికి పీరియడ్స్ ఉన్నా గర్భిణి అయినా కూడా చెప్పడానికి వీలేదు మళ్ళీ అది అయిపోయిన తర్వాత చెప్పాలి